మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని నిజాంపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన జిల్లా ఎస్పీ తర్వాత మాట్లాడుతూ నిజాంపేట పోలీస్ స్టేషన్లో లా అండ్ ఆర్డర్ ఎలాంటి ప్రాబ్లం లేదని, క్రైమ్లో కూడా చాలా తక్కువగా నమోదై ఉన్నాయని, పోలీస్ స్టేషన్ కూడా పరిశుభ్రంగా ఉందని తెలిపారు. ఎస్ఐ శ్రీనివాసరెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటున్నారు, సిఐ వచ్చి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. క్రైమ్ వచ్చి చాలా తక్కువ ఉన్న పోలీస్ స్టేషన్, జిల్లాలో ఇది ఒక పోలీస్ స్టేషన్. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఏమీ లేదు ఇక్కడ. అండ్ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. అండ్ వాట్ ఎవర్ కేసెస్ వస్తే కూడా వెంటనే మనము డిటెక్ట్ కూడా చేస్తున్నాము. కొన్ని మర్డర్ కేసెస్ అయితే కూడా అది కూడా ఫాస్ట్గా డిటెక్ట్ చేయడం జరిగింది. రికార్డ్స్ అన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. తర్వాత ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రాపర్గా ఎక్కడెక్కడ పెట్టాలో ఆ ప్లేసెస్లో ప్రాపర్గా పెట్టి ఉన్నారు. ప్రజలకు అందరికీ మళ్ళీ ఎప్పుడూ చెప్పినట్టు రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతాయి. దానికి హెల్మెట్ వేయించడం, తర్వాత సీట్ బెల్ట్ వేసుకోవడం, తర్వాత మిగిలిన ట్రాఫిక్ రూల్స్ను పాటించడం చాలా ఇంపార్టెంట్ అయితే.